పంజగుట్టలో ఉండేటువంటి ముఖ్యమంత్రి నివాసానికి కూతవేడు దూరంలో ఉండేటువంటి పంజగుట్ట చౌరస్తాలో ఉన్నటువంటి విగ్రహాన్ని తొలగించడంతో పాటు చెత్తకుతలు వేసినటువంటి ఈ కేసీఆర్ ఇచ్చినటువంటి నిర్వాకానికి నిరసనగా ఇవ్వాలి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమం అనేక మంది పెద్దలు మాట్లాడినరు, మేధావులు మాట్లాడు, ఉద్యమ నేతలు మాట్లాడినరు. నేను చెప్పేటువంటి ప్రధానమైన అంశం, ఏ మహనీయుని యొక్క విగ్రహాన్ని కూల్చివేసి చెత్త కుప్పలో వేసినరు, ఆ విగ్రహ సాక్షిగా బడుగు బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని చెత్త కుప్పలో కాల్చేంత వరకు కూడా నిద్రహారాలు మరద్దతి మనవి చేస్తున్నా. ఆ విధంగా మనందరం కూడా ముందుకు వెళ్ళినప్పుడే ఈ దేశంలో ఉండేటువంటి ఉన్నత వర్గాలు, ధనిక వర్గాలు అందరికీ ధీటుగా మనలాంటి పేద వాళ్లకు ఓటు హక్కు ఇచ్చినటువంటి మహనీయుడు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ ఓటు హక్కు మనకి ఇవ్వడం వల్లనే ఈ దేశంలో ఉండేటు అందరం కూడా సమానం అనేటువంటి భావన ఉన్నది. సమాజంలో అంతరాలు ఉన్నా కానీ ఆ అంతరాలను అధిగమించేటువంటి ఏకైక ఆయుధం ఓటు అని చెప్పినటువంటి మహనీయుడు మరి వాళ్ళ అంబేద్కర్ గారు. ఈ సమావేశం సందర్భంలోనే పోలీసు పహారా అది మన కొరకు పెట్టింది కాదు, కేసీఆర్ గారికి ఏ పార్టీ ఏ నాయకుడు ఏ ఉద్యమకారుడు పాల్గొన్నటువంటి వాళ్ళ తీరు తెన్నులు ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం ఏంటిది, ఈ ఉద్యమం ఏ విధంగా ముందుకెళ్తుందని చెప్పినటువంటి సమాచారం కోసం పెట్టినటువంటి పహారా మాత్రమే. పోలీసుల పహారాల్లో లాఠీల తూటలతో పరిపాలన అయ్యేటువంటి కేసీఆర్ దాని నిదర్శనమే మందకృష్ణ మాదే గారిని గృహ నిబంధన కార్యక్రమం. గృహ నిర్బంధాలు చేసినా, అక్రమ కేసులు పెట్టినా, లాఠీల తూటలతో ప్రభుత్వ పరిపాలన కొనసాగించాలనుకున్నా ఈ తెలంగాణలో ఉండేటువంటి ఏ దళిత బిడ్డ కూడా చూస్తూ ఊరుకోవడం చెప్పిన విధంగా కూడా మన కార్యక్రమాలు ఉండాలని చెప్పని, ఆ విధంగా ముందుకెళ్దామని చెప్పని, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అనేక సమస్యలు కూడా రోజు రోజుకు పేరుకుపోతున్నాయి. సెప్టెంబర్ మొదటి వారం నుంచి మొదలు పెడితే జూన్ వరకు దాదాపు 10 నెలలు కొత్త పథకాలు రావడానికి వీలు లేదు, పైసా ఖర్చు పెట్టడానికి వీలు లేదు, ప్రభుత్వ పథకాలు నామమాత్రంగా నడుస్తున్నాయి. ఏవైతే కమిషన్లు వచ్చేటువంటి కకృతి పడ్డటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి వాటికి మాత్రమే బిల్లు పేమెంట్లు చేసుకొని కమిషన్లు కొట్టేటువంటి కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన సాగుతున్నది. కనుకనే ఈ సమస్యలన్నీ కూడా ఎవరు ప్రసిద్ధ ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలకు వారు పురుగొలుపుతున్నారు. మనం ఈరోజు ఉండేటువంటి అత్యంత ప్రాధాన్యమైన అంశాలుగా ఉన్నాయి. 11వ మేనాడు ఇదే ధర్నా చౌక్లో మనం కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఉండేటువంటి పేద బిడ్డలు ఇంటర్ పొడిచినటువంటి ఆ యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల పిట్టలాడిపోతున్నటువంటి ఆ పిల్లలకు ఆత్మకు శాంతి కలిగే విధంగా ఉన్నటువంటి పిల్లలకు ఆత్మస్థైర్యం కలిగించే విధంగా మన కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో మందకృష్ణ మాది గారు మొదటికెళ్ళి కూడా ఒక సోషల్ వర్కర్గా పనిచేస్తున్నారు. వారి నేతృత్వంలో ఉండే అనేక కార్యక్రమాలలో మేము కూడా చదువువాడుగా పనిచేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా పార్టీలకు ఖచ్చితంగా అతను చెప్పేటువంటి ఏ కార్యక్రమానికైనా కానీ ప్రజాహితం కోరేటువంటి ప్రతి కార్యక్రమానికి ఒక సోదరునిగా తను విన్నట్టు ఉంటా అని చెప్పని, మనస్ఫూర్తిగా సహకరిస్తామని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటూ ఇది కార్యక్రమం ఆరంభం మాత్రమే. కేసీఆర్ గారు నిర్మోహమాటంగా నిర్భయంగా నీ ప్రభుత్వ పాలకులు వేసేటువంటి తప్పిదానికి నువ్వు శిక్షణను అయితే కనుక అటువంటి శిక్షకులు కాకముందే నీకు నువ్వుగా కనువిప్పి చేసుకొని పంజగుట్ట చౌరస్తాలో ఉండేటువంటి విగ్రహాన్ని కాంస్య విగ్రహాన్ని నెలకొల్పాలని చెప్పని, ఆ విగ్రహాన్ని నెలకొల్పకపోతే ఈ ఉద్యమం ద్వారా చేపట్టేటువంటి కార్యక్రమానికి నా శక్తి మేరకు నేను సహకరిస్తానని చెప్పని, కేసీఆర్ ప్రభుత్వ మెడలు వంచైనా కానీ సాధి కొంచెం మనేసుకుంటూ తెలుసుకుంటూ జై హింద్ జై భీమ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.